ప్రియా, నా బ్లేడ్ ఎక్కడుంది? ఆ సింక్ మీద ఉంటుంది చూడండి. ఓకే వదిన, బట్టలన్నీ మిషన్ లో వేస్తున్నా. తెల్లవన్నీ వేరుగా వేయి, రంగు అంటుకుంటుంది. అత్తయ్య, నేనే వేస్తాను. సరే నువ్వే వేయి. దీపా, లేట్ అవుతుంది, త్వరగా టీ తీసుకురా. ప్రియా, మీ బావగారికి టీ అంటే ఇవ్వు. నేను ఈ గడుగాయలు ఇద్దరిని రెడీ చేయాలి. సరే. శృతి, స్కూల్ కి లేట్ అవుతుంది, ఇలా వచ్చే పాలు తాకు. దివ్యా, ఏంటమ్మా? ఈ ఫోటోలు తీసుకెళ్లి పూజ రూమ్ లో పెట్టు. సరే పెడతాను. అయ్యో, ఇవాళ పాలు విరిగిపోయాయి, రోజు ఇదే తంతు. గుడ్ మార్నింగ్ బ్రో. మార్నింగ్ మనో. కొత్త ఇంట్లో మొదటి రాత్రి ఎలా జరిగింది? సూపర్, యాజ్ యూజువల్. ప్రియా, నాకు లేట్ అవుతాను, త్వరగా రా. మనో, నువ్వు బయటికి వెళ్ళేలోపు కొత్త కేబుల్ కనెక్షన్ కరెక్ట్ గా ఉందో లేదో చూడు. ఇల్లు మారే హడావుల్లో ఈ వారం రోజులు ఏ సీరియల్ సరిగ్గా చూడలేకపోయాను. నీళ్లు, కరెంటు, గ్యాస్ వీటి గురించి ఏ దిగులు లేదు. కేబుల్ టీవీ కనెక్షన్ కోసం ఇలా తొందరపడతాం చూడు. అమ్మా, జనరల్ గా ఉండేగడ్డ తర్వాత ఏడవడం మొదలెడతావు, ఇవాళ ఎందుకు తొందర? ఏంట్రా అంటున్నావు? అత్తయ్య, మనం సీరియల్స్ చూస్తున్నామని వేళాకోళం చేస్తున్నారు. సరే సరే, ఒక నిమిషం ఒక నిమిషం. ఏంటి ప్రియా, టీ ఏంటి అదొక రకంగా ఉంది? ప్యాకెట్ పాలు ఇవాళ విరిగిపోయాయి. పౌడర్ పాలతో టీ పెట్టాను, ఇవాళ ఒక రోజు అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి ఈ రోజు పాలు విరిగిపోయాయా? అత్తయ్య, ఏంట్రా శకునం బాలేనట్టుంది. నిన్న ఇంటికి వచ్చి పాలు పొంగించినప్పుడు విరిగిపోయాయి, ఇవాళ కూడా విరిగిపోయాయి. ఇలా చూడు, నేను అన్నయ్య ఉన్న డబ్బులన్నీ పోగు చేసి ఫ్లాట్ కొనేసాం. లోన్ రీపే చేయడానికి 20 సంవత్సరాలు పైన పడుతుంది. అందుకని దయచేసి నువ్వు శకునం అవి చూడకుండా ఈ ఇంట్లోనే సంతోషంగా ఉంటాం, డిసైడ్ అయిపో. మా ప్లీజ్ ప్లీజ్. మీ బాబాయ్ బోల్డ్ డబ్బులు పెట్టి సెల్ ఫోన్ కొన్నాడు, ఇది ఆట వస్తువు కాదు. మమ్మీ మమ్మీ ప్లీజ్ లాస్ట్ కార్టూన్ మమ్మీ. టీవీ చూస్తే కళ్ళు దెబ్బతింటాయి అని చెప్పాను కదా, వద్దురా తల్లి ప్లీజ్. ఇదిగో మమ్మీ మమ్మీ, నువ్వు నానమ్మ పిన్ని ఇన్ని సీరియల్ చూస్తున్నారు కదా, మీ కళ్ళు దెబ్బతినవా? నోరు మీరా, స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి నీకు నోరు ఎక్కువైపోయింది, త్వరగా బయలుదేరండి. రండి రండి త్వరగా. అనయ్య, మనం లోన్ పేపర్ సబ్మిట్ చేసాం కానీ ఇంకా డాక్యుమెంట్స్ రాలేదు. అవునరా? నేను బస్ ఎక్కించొస్తాను. అయ్యో, నువ్వు మర్చిపోయి ఉంటావు అనుకున్నాను, ఇంకా మర్చిపోలేదంటే. సరే ఇదిగో 5 గంటల్లోగా ఇంటికి వచ్చేసాయి. సరే సరే, వెళ్ళొస్తానమ్మా. వస్తానండి, వెళ్ళవే. తినమని చెప్తున్నా, చీపు పుల్లలా తయారవుతోంది. మనం ఏమిట్రా పూజ రూమ్ లో ఇంకా ఫోటోలు తగిలించలేదా? అయ్యో, నిన్న పని వాడు తొందరగా వెళ్ళిపోయాడు అన్నయ్య, ఖచ్చితంగా వాడు పంపిస్తానులే. మర్చిపోకుండా ఈ రోజు ఆ పని పూర్తి చేయాలి. ప్రామిస్ ప్రామిస్ అమ్మా. ఆఫీస్ టైం నేను వెళ్ళొస్తా. సరే వెళ్ళరా. వస్తానమ్మా. వెళ్ళరా. బాయ్ రా. ఓకే అన్నయ్య, అమ్మా నేను వెళ్తా. ఓకే బాయ్. వెళ్ళరా, జాగ్రత్తగా వెళ్ళరా. సరే మనం వెళ్ళొస్తాను. సరే మనం. అమ్మానే వెళ్ళొస్తాను. వెళ్ళినారా? అమ్మానే వెళ్ళొస్తానమ్మా. అమ్మా ఏయ్, ఎందుకురా అరుస్తున్నావు? ప్రియ స్నానం చేస్తుంది అనుకుంటాను, చెవులు చిల్లులు పడుతున్నాయి, పో. సరే, నేను వెళ్ళొస్తానని చెప్పింది నీకేమ్మా? తెలుసు తెలుసు, వాలకం చూడు. నాగరాజు, హలో. వాచ్మెన్ చెప్పిన కొత్త ఫ్యామిలీ మీరేనా? అవును సార్. సామాన్లు అవి సర్దుకోవడం, కార్పెంటర్లో పనిచేయడం ఒకటే రొదగా ఉందండి సార్. సో సారీ సార్, నేను ఎన్నోసార్లు వాళ్ళతో చెప్పాను కానీ నా మాట వింటలేదు. నో ప్రాబ్లం. కొత్త బిల్డింగు,
ఎవరి మీద కంప్లైంట్ చేయలేం, కానీ నేను చెయ్యొచ్చు. నాకు ఆ దేవుడు అందరిలా కాకుండా చెవులు మాత్రమే ఇచ్చాడు, వాటిలో దూది పెట్టుకోలేక చస్తున్నానండి. అవును సార్, సారీ సార్, నాకు అసలు లేట్ అవుతుంది, నేను బయలుదేరతాను. నాకు వచ్చే ఫ్రైడే హాలిడే, వీలైతే మా ఇంటికి భోజనానికి రండి. ష్యూర్, తప్పకుండా వస్తాను వచ్చే ఫ్రైడే. ఓకే, బాయ్ హ్యారీ. మిస్టర్ మనోహర్. సార్ చెప్పండి. మనం ఉన్నది 13వ ఫ్లోర్, లిఫ్ట్ లో వెళ్ళొచ్చుగా. యాక్చువల్లీ లిఫ్ట్ వర్క్ చేయడం లేదు, వెళ్ళేటప్పుడు వాచ్మెన్ కి చెప్పేసి వెళ్తాను. అలాగా, సరే. కమ్ హ్యారీ. వెళ్దాం పద. మెల్లగా మెల్లగా కొట్టు వాచ్మ్యాన్. బా, నీకు నా ఇల్లు తెలుసు కదా? తెలుసు సార్. 13B. అవును సార్. ఒక 1 గంట 1 గంటన్నరకి వెళ్ళి పూజ రూమ్ లో మేకలు కొట్టేసి వచ్చాయి. సరేనా? ఇదిగో 50 రూపాయలు. అయ్యో, 1:30 మధ్య వెళ్ళకు, సీరియల్ చూస్తుంటారు, నిన్ను చావు కట్టేస్తారు. ఆ టైం దాటకి వెళ్ళు. సరేనా? రైట్ వాచ్మ్యాన్. సార్, మన బిల్డింగ్ లో లిఫ్ట్ సరిగ్గా వర్క్ చేయడం లేదు. ఆ సర్వీస్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి రిపేర్ చేయమని చెప్పు. చెప్తాను సార్. చెప్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Good morning, kiddy. Hey. Morning. How are fine. you? How are you, Ra? I'm fine, Ra. Concrete jello chunda? Ah, sanga tarav chudeng gani. Mundri kotti lala undu chapra. Inti ke hora. Fantastic. Alaga. Udayane lechi kiddy ke tercha vanako. Bite yeduruga Manhattan lanti oka view. The cross ventilation's outstanding. Super. Hello, hello. Vastra, vastra, vastra. Evaridi Udayane? Hello. Ayyo, naaku loan oddandi. Udayane pranalu distaru. ఫోన్ నంబర్ మనకు అలాట్ చేయడానికి ముందుగానే వీళ్ళు యాడ్ ఏజెన్సీకి ఇచ్చేస్తారు కాబోలు. కొత్త ఇల్లు, కొత్త ఫోన్, అదిరిందిరా, ఎంజాయ్. రే, ఎవరితోనూ అనకు, చేతిలో చిల్లి గబ్బ లేదు, డిస్కౌంట్ లో కొన్నాను, చాలా చీప్ ఫోన్, చూడడానికి పాష్గా ఉంది. ఏమైంది రే? ఏంట్రా ఈ ఫోన్? ఎక్కడ కొన్నావో అక్కడికి వెళ్ళి ముందు దీన్ని మార్చు. ఏ, కెమెరా లెన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఉదయం కరెక్ట్గానే ఉండే. అలాగే, ఇది ఓ స్మైల్ ఇచ్చుకో చూద్దాం. నీకంటే ఇదే అందంగా ఉంది కదా. అయితే లెన్స్ లో ఏ ప్రాబ్లం లేదు. ఒక నిమిషం. ఫోన్కి ఏం కాలేదురా,
ఫోటో తీసింది మా అన్నయ్య కొడుకు. తీసేటప్పుడు కాస్త షేక్ చేసి ఉంటాడు. అలాగైతే సరే పని చూసుకుందాం పదా. ఒకసారి వర్కర్స్ అందరూ వచ్చారా? వచ్చేసారు. కౌంట్ చేశారా? చేశాం సార్. లక్ష్మి, సీతకి ఈ విషయం చెప్పి నన్ను ఎలాగైనా కాపాడు. ఇది నీ వల్లే అవుతుంది. ఇలా చూడు సురేష్, మన ఇద్దరం మాట్లాడుకోవడం సీత చూసిందంటే అయ్యో సీత వచ్చేసింది. హారి పాపిస్తాడు, ఆపేశాడే. అయ్యయ్యో, వాడు దీన్ని చూశాడా? లక్ష్మి సీతతో ఏమన్నా చెప్తుందా? ఏమీ తెలియకుండా ఆపేశాడవి. అయ్యో అత్తయ్య, ఈ టీవీ సీరియల్ కదని మీరే రాయొచ్చు. మీరు రాశారంటే సీరియల్ సూపర్. నిజమే, నేను రాస్తే గ్యారంటీగా సీరియల్ హిట్టే. సరేరా, ఆశల పలికి సీరియల్ స్టార్ట్ అవబోతుంది. ఛానల్ మార్చు. రిమోట్ ఏది? మీ వెనకాలే ఉంది అత్తయ్య. మార్చు, త్వరగా మార్చు, మార్చు. అత్తయ్య, లాస్ట్ వీక్ ఏమైంది? లాస్ట్ వీకా? కాలింగ్ బెల్ మోగింది. సరే, లక్ష్మి నిండు చూలాలు, తలుపు తెరవబోతాడు. ఇంకా వచ్చింది ఎవరో తెలీదు. మ్యూజిక్ మాత్రం భయంకరంగా ఉంది. బ్యాటరీ అయిపోయింది, దగ్గరికి వెళ్ళి మార్చు. ఏమైంది దీనికి? ఛానల్ చేంజ్ అవ్వటం లేదు. ఎందుకప్ప మారడం లేదు? ఆగాగు, ఏమిటది? ఏదో కొత్త సీరియల్ ఉంది. కొత్త ఇంట్లో కొత్త సీరియల్, గుడ్డిగా ఇదే చూస్తే పోలా. ఆ ఆశల పల్లకి హనుమంతుడు తోకలా సాగదీస్తున్నాడు. ఉమా వాళ్ళమ్మ కడుపుతో ఉన్నప్పుడు ఆ సీరియల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఉమ్మే కడుపుతో ఉంది. బ్రహ్మాండంగా ఉంది, కానీ రేటే ఎక్కువ అనుకుంటా. ఏంటమ్మా నువ్వు? నీ సంతోషమే మా అందరికీ ముఖ్యం. లోనే కదా నేను అన్నయ్య ఈజీగా కట్టేస్తాం. సరిపోయింది, ఇంకా అయిపోయాం. హాయ్, ఏమైంది ఇలా ఆయాసపడుతున్నారు? నీకోసం 13 అంతస్తులు కష్టపడి ఎక్కొచ్చాను. ఆయాసం నాకు ఏమొస్తుంది? లిఫ్ట్ సరిగ్గా వర్క్ చేయలేదని వాచ్మెన్కి చెప్పి వెళ్ళాను. వాడు రిపేర్ చేయించినట్లేదే. ఏయ్, దేవుడి ఫోటోలు ఇంకా తగిలించరాదా? ఆ వాచ్మెన్కి 50 రూపాయలు ఇచ్చి వెళ్ళాను, వచ్చి మేకలు కొట్టమని రానేలేరా? వాచ్మెన్ మధ్యాహ్నమే వచ్చాడు, కానీ పూజరం కొడకి మేకలు దిగట్లేదు. భీమ్ ఉంటే దిగవుగా. హలో మేడం, ఇంజనీర్ పెళ్ళామని తెలుసులే, అందుకని అన్ని నీకు తెలిసిన డిసైడ్ అయిపోయావా? పూజరం ఫుల్గా భీమ్ ఉందా? నాకేం తెలుసు. సరే ఓ పని చేయ్, త్వరగా హ్యామర్ తీసుకురా, నేనే మేకలు కొట్టేస్తాను, లేదంటే అన్నయ్య నన్ను కొట్టేస్తాడు.
అవును కమలా, చేసిన పాపం ఉడికే పోతుందా? అది ఎన్ని కుటుంబాలు కూల్చింది. ఇప్పుడు తనదాకా వస్తే గానీ ఆ కష్టం విలువేమిటో తెలియలేదు. పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడని ఇప్పటికన్నా అర్థం చేసుకుంటే పర్వాలేదు. సంటిపెట్టుకేగా, నేను చెప్తే అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు చెప్తున్నాను, కుటుంబంలో ఒక్కరిని కూడా వదలకుండా పట్టి పీడిస్తుంది చూడు. అమ్మ ఎవరి గురించి సోది మొదలెట్టింది? అయ్యో సోదేం కాదు, ఓ వారంగా ఆశల పల్లికి సీరియల్ చూడడం కుదరలేదు, అందుకే కమల ఆంటీ ఏమైందని అడుగుతున్నారు. అది కదే, ఇన్నేళ్ల నుంచి అదే సీరియల్ చూస్తున్నారు, మీకు బోర్ కొట్టడం లేదా? ఊరికే వేళాకోళం చేయొద్దు, ఒకే ఒక ఎపిసోడ్ చూడండి, తర్వాత చెప్పండి. పోవే, నాకు వేరే పని లేదు అనుకున్నావా? సరే ఈ గొడవకే గానీ ఈ 5 రోజుల నుంచి సీరియల్ చూడకపోతే వాళ్ళ ఇంటికి వచ్చా. రెడ్డి ఉండడు, కొంచెం ఉండు. మనో ఫోన్ మాట్లాడుతున్నాను, ఏమిటా సౌండ్? ఏంటి తీసుకొస్తాను. ఏమైంది? చేతికి దెబ్బ తగిలిందమ్మా. అంతే కదా, ఇప్పుడు ఎందుకు రా? లేట్ గా వచ్చావు, తిని పడుకోవచ్చు కదా. ఏం లేదు ఏం లేదు, కాసేపు అలాగే పెట్టుకోండి. నొప్పి చుట్టుకోలేకపోతున్నాను. ఇవాళ తారీఖు 21, ఇంకా మెయింటెనెన్స్ డబ్బులు కట్టలేదు, కట్టేయ్. చాలా బాగుంది, సోఫా మీద కాల్ ఇంటి స్కూల్ టైం అవుతుంది కదా, అమ్మ వెయిట్ చేస్తుంది, వెళ్ళిపోతాను. వెళ్ళమంటే ప్లీజ్ వెళ్ళండి. అనయ్య, అనయ్య ఏంటి మళ్ళీ పౌడర్ మిల్క్ పాలు విరిగిపోయినట్టున్నాయి. అయ్యా, రోజు ఇదే వరుస అయిపోయింది. ప్రాణం కాపాడిన డాక్టర్ అంటే నీకు వేళకోళంగా ఉందా? ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆయనే కదా, ఎంతమంది డాక్టర్లకు చూపించాం, ఆయనేగా కాపాడారు. పోరా డాక్టర్. ఇండియాలోని ప్రముఖులైన వైద్యుల్లో మీరు ఒకరు. వృత్తిపరంగా సైన్స్ కు సంబంధించిన రంగానికి చెందిన మీరు ఈ ఆత్మలు దెయ్యాలు అనే మీకు సంబంధాలైన విషయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, దానికి కారణం ఏమిటి? మీరు చెప్పిన ప్రకారం నేను సైన్స్ కు సంబంధించిన డాక్టర్ అయినా కూడా మొత్తానికి నేను ఒక మామూలు మనిషినే కదా. నేను చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నవాణ్ణి, ఒకే ఒక తోడబుట్టిన వాడు తమ్ముడు వాణ్ణి నా కన్న కొడుకు లభించాను. ఒక ప్రమాదంలో వాడు నాకు దక్కకుండా పోయాడు. నా తమ్ముడిని నేను ఎంతగా ప్రేమించానో, వాడు లేకుండా నేను ఎంత కష్టపడుతున్నానో, వాడు నన్ను వదిలి వెళ్ళిపోవడం ఎంత పెద్ద తప్పో వాడినే అడగాలనుకున్నాను. దీనికి ఏదైనా దారుందా అని వెతికాను. మరణం తర్వాత కూడా జీవితం ఉందనేది కన్ఫర్మ్ నిజమైతే బాగుంటుందనిపించింది. నా కళ్ళ ముందే ఎంతో మంది పేషెంట్స్ చనిపోతున్నారు. మరణం తర్వాత వాళ్ళందరికీ ఏమవుతోంది? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? జవాబు తెలియని ఇలాంటి ప్రశ్నలే నన్ను ఈ విషయం వైపు మళ్ళించాయి. ఇలా వచ్చి కూర్చో, ప్రియా వాడికి బ్రెడ్ స్లైస్ ఇవ్వు. దెయ్యాలు ఆత్మలు లాంటి మానవాతీత శక్తులు ఉన్నాయంటారా లేవంటారా? దీనికి జవాబు చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన న్యూటన్ లానే ఇందుకు ఉదాహరణ. ఏ చర్యకైనా ఈక్వల్ గా ప్రతిచర్య ఉంటుంది. ఇది చర్యకు మాత్రమే కాదు, అన్ని రకాల విషయాలకు వర్తిస్తుంది. అదే విధంగా స్పిరిచువల్ గా చూస్తే దైవం అనే శక్తి ఉన్నట్టుగానే ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైన ఒక శక్తి ఉంటే తీరాలి. శృతి కొంచెం నవ్వవా. రాఘవ్ ఇదిగోండి సార్, ఇది మీకు. అంతా తినేయాలి, చాలా కష్టం. ఓహో చిన్న ఫోనా, ఇవాళ నువ్వు అయిపోయావులే, తన్నులు తింటా. ఉంది చూద్దాం, కొడతారులే. మరో విషయం, ఇక్కడ అన్నిటినీ సైన్స్ దృష్టితోనే చూడకూడదు, చూడటం కుదరదు. ఒక
ఒకటి చెడ్డది అని ఉంటేనేగా మరొకటి మంచిది అని ఉండగలిగేది. సో దేవుడు, గుడి అనే మంచి శక్తులు ఉన్నట్టుగానే వాటికి సమానమైన వ్యతిరేక శక్తులుగా దెయ్యము, ఆత్మలనేవి ఉండి తీరాలిగా. ఇది నా సొంత అభిప్రాయం. అందరూ దీన్ని నీకెన్నిసార్లు చెప్పిన ఆట వస్తావు కాదని. నేను సాయంత్రం వచ్చినప్పుడు నీకు మంచి బొమ్మ కొని తీసుకొస్తాను, త్వరగా వెళ్ళు, స్కూల్కి లేట్ అవుతుంది. పడేసేవాడు చూసావా, అందుకే వాడు అందే చోట పెట్టదు. నీకు ఎన్నో సార్లు చెప్పాను. నేను ఎక్కడ పెట్టాను? వాడు తిన్నగా వచ్చి నా ఫోన్ దెయ్యాలు, ఆత్మలు, వీటి గురించి ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నాం. ఇన్ని వివరాలు చెప్పిన ఆయన తన వ్యక్తిగత అభిప్రాయం అని, కూడా సరిగ్గా దూకలేదు, ఇప్పుడు ఫోటో తీస్తాను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి మర్చిపోకుండా పూజ గదిలో మేకలు కొట్టడానికి ఎవరినైనా పంపని సైట్ నుంచి. మర్చిపోదు, పంపిస్తాను. డ్రిల్లర్ ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు పిలవరా? నేను మాట్లాడాలి. హరి సార్, ఇలారా, ఓ చిన్న పని చేయాలయ్యా. నా కొత్తలు తెలుసుగా నీకు? తెలుసు సార్. అక్కడ కాస్త డ్రిల్లింగ్ పని ఉంది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తావా? అలాగే సార్. ఎవరు? డ్రిల్లర్ని మేడం, సైట్ నుండి మనోహర్ గారు పంపించారు. మీ పూజ రూమ్ లో ఏదో పని ఉంది. ఓకే ఓకే, రండి రండి, లోపల రండి. పెన్సిల్ తో మార్క్ చేసిన చోటల్లో కొట్టేయండి. సరే మేడం. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. టీ కాఫీ ఏదైనా? వద్దు మేడం, థాంక్స్. ప్రియా, ఎవరు వచ్చారమ్మా? ఆయన సైట్ నుంచి డ్రిల్లర్ ని పంపించారు అత్తయ్య, పూజ రూమ్ ని చూపించాను. సరే. వెళ్ళి డాక్టర్ ఫోన్ చేసి వెళ్ళు. ఏమైందమ్మా ఇద్దరికి? నేను వెళ్ళి మంచిగా తీసుకొస్తాను. ఇదిగో బాబు, బాబు లే, లే బాబు లే, ఇదిగో మంచిగా తాగుతావా? తాగు. ఏమైంది? లే బాబు లే, మెల్లగా మెల్లగా. ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? షాక్ కొట్టిందా? ఏవో తెలియదు అత్తయ్య. చెప్పండి ఏమైంది బాబు? ఎన్నో సంవత్సరాలుగా ఈ వర్క్లో ఉన్నాను, చాలా షాకులు తిన్నాను. ఇప్పుడు తగిలిన షాక్ చూస్తుంటే ఇదేదో ఇండస్ట్రియల్ పవర్ లా ఉంది. ఇండస్ట్రియల్ పవరా? మీరు సార్తో చెప్పి ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి వైరింగ్ అంతా చెక్ చేయించండి. సరే సరే సరే. అసలే చిన్నపిల్లలు తిరిగి సంగతి మేము చూసుకుంటాం, నీకేం కాలేదుగా. ఇప్పుడు నా వల్ల కావట్లేదు, నేను తర్వాత వచ్చి ఈ పనంతా చేస్తాను. అయ్యో, అది ఇంకొక రోజు చూసుకోవచ్చు. నేను ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో. ఇదిగోండి, నేను ఇదిగోరా, నేను తీసుకొస్తాను పదా. ఒంటరిగా వెళ్ళగలవుగా? వెళ్ళగలను. ఇటు ఇవ్వు, నేను పట్టుకుంటాను. పర్వాలేదు, ఇవ్వు బాబు. జాగ్రత్త, వస్తా. జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళిగా వెళ్ళండి. అయ్యో అబ్బా, నేను భయపడిపోయాను. అసలు ఎలా జరిగింది? అయ్యో ఏం చెప్పమంటావు, ఒట్లు నొరుగ చేసి నేను అతను చచ్చిపోయాడు అనుకున్నాను. అయ్యో అత్తయ్య, అలా అనకండి, తలుచుకుంటే భయంగా ఉంది. ఈ ఇంట్లో ఏదో ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం బాగోలేదు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు పాలు కాచినప్పుడల్లా విరిగిపోతూనే ఉన్నాయి. ఎంతవరకు పూజ రూమ్ సెట్ చేయడం కుదరలేదు. ఇంకేదో శక్తి ఇక్కడ ఉంది, అది మంచిదా లేక దెయ్యం భూతం లాంటిదా తెలియడం లేదు. ఈ విషయం అమ్మకు తెలిసిందంటే మరుక్షణమే ఇల్లు ఖాళీ చేసేద్దామని పట్టుబడుతుంది. అన్నయ్యకి తెలిస్తే మంత్రాలు పూజలనే హడావడి చేస్తాడు. అసలే ఎన్నో ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి, ఏదో కీడు జరగబోతుందని మాత్రం నా మనసు శంకిస్తోంది. ఏంటన్నయ్య, స్వీట్ బాక్స్ తో వచ్చావు? ఏదైనా హ్యాపీ న్యూసా? నోరు తెరువు చెప్తాను. చెప్పు. ఏంటి? వెంటనే చెప్పాలా? నాకు ప్రమోషన్ వచ్చింది.
ప్రమోషన్ అంతకంటే గుడ్ న్యూస్ ఉంది. ఏంటి? 10,000 రూపాయలు సాలరీ ఇంక్రిమెంట్ చేశారు. వాహ్, మనం 20 సంవత్సరాల్లో హౌసింగ్ లోన్ ఫినిష్ చేద్దాం అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూడు, 15 సంవత్సరాల్లోనే ఫినిష్ చేయొచ్చు. అడవిలా పెంచేసుకున్నావు జుట్టు. అమ్మా, ఎందుకు ఊరికే దాన్ని తిరుగుతావు? లోపల ఉన్నదంతా బంకపట్టాయి కాబట్టి పెరుగుదల బాగుంది. అమ్మా చూడమ్మా. అవును, మీరంతా గారం చేసే దీన్ని చెడగొట్టారు. ఇది మీ పిన్ని కోసం ప్రియా. చూసావమ్మా, పెళ్ళానికి ఏమో గిఫ్ట్, నీకేమీ లేదు, నోరు మూసుకోవే. నువ్వు కాస్త ఊరుకుంటావా? నీకే లోల్ పెట్టే. ఏమిటా గిఫ్ట్? ఏం లేదే, ఊరికే కుక్ బుక్ అంతే. వదినా, సూపర్ గిఫ్ట్. థాంక్స్. ఏం లేదమ్మా, చదివి బాగా వంట చేసింది అనుకో, మనకే కదా వచ్చింది, మనందరికీ గిఫ్టే కదా. నేనేమన్నానరా? ప్రమోషన్ వచ్చిందిరా. మళ్ళీ ప్రమోషన్? అంతకంటే గుడ్ న్యూస్ ఉంది, 10,000 సాలరీ ఇంక్రిమెంట్. క్యాలిక్యులేట్ చేసి చూడు, మనం ఇంటి లోన్ క్లియర్ చేయడానికి 20 ఏళ్ళు పడుతుంది అనుకున్నాం కదా, ఇప్పుడు 15 ఏళ్ళలోనే క్లియర్ చేస్తు మనం. ఇదేంటి, ఇంకా మేకలు కొట్టలేదా? అమ్మా ఏమైందమ్మా, డ్రిల్లర్ని పంపించారు కదా. వచ్చాడు వచ్చాడు, వాడు ఏకంగా పోయేవాడే. ఏమైంది? ప్రియను అడుగు ఏం జరిగిందో వివరంగా చెప్తుంది. ప్రియా, ఏం జరిగింది? ముందు మీరు స్నానం చేసి రండి, తర్వాత చెప్తాను. రూఫ్ లో వాటర్ లీకేజ్ ఉంది, మనం ఫ్లాట్ అసోసియేషన్ తో మాట్లాడాలి. ఆ యూస్లెస్ ఫెలో వాచ్మెన్ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాడు, అందుకనే వాటర్ లీక్ అయ్యి సీప్ అయింది అంతే. మనో, నువ్వు తీసుకొచ్చిన కుక్ బుక్ భలే ఉంది. థాంక్ యూ. కానీ అంత నాన్ వెజ్. లోపల ఉండే రెసిపీలు కనుక చూసే వరకు అలాగే మైక్ వచ్చి పడిపోతావు మనో. అందుకే చెప్తున్నా, ఈరోజు విందుకి రెడీ అయిపో, వచ్చేస్తున్నా. బాయ్ సరే, పేజ్ నెంబర్ 35కి వెళ్ళు. చికెన్ తందూరీ. ఏది తలో ఏది కాలో అర్థం కావట్లేదు. నేను ఎవరో సర్కిస్తానా? అయితే ఏదైనా ఈజీగా స్టార్ట్ చేద్దామా? పేజ్ నెంబర్ 45, చికెన్ మంచూరియన్. అమ్మ నా టార్జను, బుక్ అంతా బైహాటా? అన్ని తెలుసుకునే రెడీగా ఉండద్దు. నాకు ఇలాంటి చిల్లర తిండి వ్యవహారం ఏమి వద్దు, చక్కగా రుచికరమైన 7-course ఫుల్ మీల్స్ కావాలి. నేను దీనికి గట్టి సమాధానం తర్వాత మీల్స్. నచ్చలా? ఇది వేస్ట్. ఇది చూసావా మను, ఇది చూడు, దీనికేం పేరు పెట్టావు? ఒక నిమిషం, మనో
ఇంట్లో ఇండస్ట్రియల్ పవర్ వస్తుందని ఉదయం డ్రిల్లర్ అన్నాడు. ఇండస్ట్రియల్ పవరా? ఊరికే వాక్కు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి కదా. చేస్తున్నాయి. మరి ఇంకేంటి ఇండస్ట్రియల్ పవర్? స్విచ్ ఊరికే ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ చేస్తే బల్బ్ అలాగే పగులుతుంది. ఏ మెల్లగా జాగ్రత్త జాగ్రత్త. సరే నేను చెప్పేది విను. నేను చెప్పేది వింటావా? ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆ కుక్ బుక్ విషయానికి వద్దాం. ఇవాళ చూసిన రెసిపీలోనే కష్టంగా ఉన్నా నేను పస్తు పడుకోవడం అర్థమైందా? చెప్పేది విను. చూడు దాసుగా బుక్ కొనుక్కొచ్చాను. మరి దివ్య, ఏంటిది పెళ్లికి ఈ బట్టలతోనే వస్తావా? వదిన, నేను పెళ్లికి వస్తున్నానని ఎవరన్నారు? ఇవాళ నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, నేను కాలేజ్కి వెళ్ళాలి. అక్కర్లేదు, రిజల్ట్ తెలిసిన విషయమే కదా. ఎందుకు అవసరంగా డబ్బులు పెట్టాలో వేస్ట్ చేస్తావు? మూడేళ్లలో ఏ ఒక్క సబ్జెక్ట్ లోనైనా పాస్ అయ్యావా? అది జన్మలో పాస్ అవుదరా అమ్మా. రైట్ రా, నేను చెప్పేది విను. ఈ ఇంట్లో వాళ్ళందరూ నీతో ఎంత ప్రేమగా ఉంటున్నావు. అయితే ఇప్పుడేంటి? మా అందరి కోసం ఒక చిన్న పని చేసి పెడతావా? ఏం పని చేయాలి? కష్టపడి ఒక్క సబ్జెక్ట్ లోనైనా పాస్ అవుతావా? నీకే కార్ కావాలంటే కార్ కొని పెడతాను. నువ్వు దిగులు పడకరా, నీ చెల్లెలు నీ ఖర్చు పెట్టే అవకాశం ఇవ్వదు. అమ్మా కొడుకులు ఇద్దరు కలిసి జోకులా? వదిన కోసం ఊరుకుంటున్నాను. తీసుకోండి. వదిన, ఏంటి? ఉదయం అడిగాని ఆ 200. ఇవిగో. థ్యాంక్ యూ. సో నువ్వు పెళ్లికి వెళ్ళడం లేదు? తనకి ఏమైందట? ఒంట్లో బాగాలేదట. అది నమ్ముతున్నావా? ఫ్రిడ్జ్ తెరిచి చూడు. ఏ, 2 బియర్ బాటిల్స్ ఉన్నాయి. మొహానికి చేతికి దెబ్బలు తగిలాయి. చూడడానికి రౌడీలా ఉన్నాను. ఆ వాళ్ళకంతా వెళ్ళాలని ఫ్యామిలీని పంపించేశాను. తర్వాత అది రేపు ఆఫీస్ కి ఆ ఫైల్ పంపించేసి. ఓకే, ఏ రోజు వచ్చినట్టున్నారు నీకు తర్వాత ఫోన్ చేస్తాను. వస్తున్నా వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హ్యారీ. గుడ్ మార్నింగ్ మనోహర్. సార్, నా చెంప ఇక్కడే ఉంది, లాగి ఒకటి కొట్టండి. చెంప మీద కొట్టేంతగా మీరేం తప్పు చేశారు? అది కాదు సార్, ఫ్రైడే మిమ్మల్ని భోజనానికి పిలిచారు అది జ్ఞాపకం ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలి అది మర్చిపోయాను. అందరూ పెళ్లికి వెళ్ళిపోయారు, నేను మాత్రం ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. సారీ. ఏం పర్వాలేదు, ఈ మాత్రానికి ఎందుకు సారీ? సార్, మధ్యాహ్న వేళల్లో బీర్ తాగుతారా? ఎప్పుడన్నా అది కంపెనీ ఉంటే. ఏ ఏమండి, నేనున్నానుగా కంపెనీకి. రండి, కమిన్ ప్లీజ్, కమిన్ కమిన్ మిస్టర్ హ్యారీ. మైక్రోవేవ్ సార్, మీరు లోపలికి రండి, నేను ఆఫ్ చేసి వస్తాను. కమాన్ హ్యారీ, ఇట్స్ ఆల్ రైట్. కమ్ హ్యారీ, రా లోపలికి వెళ్దాం. రా లోపలికి రా హ్యారీ. ఏమైంది నీకు హ్యారీ? హ్యారీ లోపలికి రా హ్యారీ. Harry, come on. Come inside. Harry. Ra. Hello. You, Indy. Very strange. Behave yourself. Come on. Be a good boy. Come inside. Come on, Harry. 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 Sir. Sir. You, Indy. Harry. మనోహర్, నా కళ్ళ చూడు. స్టిక్ ఇదిగోండి, కళ్ళ చూడు, ఇదిగోండి స్టిక్. థ్యాంక్ యూ. నేను వెళ్ళి హ్యారీని తీసుకొస్తాను. వద్దు మనోహర్, నే లేకుండా ఎక్కడికి పోతుంది? అదిగో నన్ను పిలుస్తోంది చూడు. అది ఇక్కడ ఏదో చూసి భయపడిందనుకుంటున్నాను. దాని గొంతులో నాకు భయం వినిపించింది. అది దేన్ని చూసిందో తెలియడం లేదు. సరే, నేను ఇంకో రోజు వస్తాను. సారీ మనోహర్, ఇవాళకి బీర్ గురించి మనం మర్చిపోదాం. ఐ అండర్స్టాండ్ సార్. ఓకే సార్, ఐఎమ్ సారీ. మీకేం కాలేదు? నాకేం కాలేదు, ఐఎమ్ ఫైన్. హ్యారీ, హ్యారీ, కమ్ హియర్.
మనం 20 సంవత్సరాల్లో హౌసింగ్ లోన్ ఫినిష్ చేయాలనుకున్నాం కదా. అవును, ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూడు, 15 సంవత్సరాల్లోనే ఫినిష్ చేయొచ్చు. గీత, నా కోసం ఓ పని చేస్తావా? చెప్పు. ఒక్క పేపర్, కనీసం ఒక్క పేపర్ అయినా పాస్ చేసి చూపించు. నీకు ఏం కావాలన్నా కొనిస్తాను. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఒక కార్, అది కావాలన్నా అడుగు, వెంటనే కొనిస్తాను. అది కూడా జస్ట్ పాస్ కాదు, ఫస్ట్ క్లాస్ లో 69.73%. ఓ మై గాడ్, నేనేం రాశానో నాకే గుర్తులేదు. కంగ్రాచులేషన్స్. వట్టి కంగ్రాచులేషన్స్ తో సరిపెట్టేయాలనుకోకు. ఉదయం ఏమన్నావు, ఒక్క సబ్జెక్ట్ లో పాస్ అయితే ఒక్క కార్ కొనిస్తానన్నావు కదా, ఇప్పుడు 12 సబ్జెక్ట్ పాస్ అయ్యాను, 12 కార్లు కొనివ్వు. అయ్యో, ఈ టైం లో ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి పోయారు? పెళ్లికి వెళ్ళారు కదా. ఇంకా రాలేదా? సరే, నేను హలో హలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓ, 5 నిమిషాలు వెయిట్ చేయకూడదు, అంత ముఖ్యమైన విషయమా? చెప్పు, ఏంటా విషయం? ఏయ్, నువ్వు చెప్పేది నిజమా? Thank you.
మనో, నాకు గిఫ్ట్ అని ఒక కుక్ బుక్ తీసుకొచ్చావే, ఆ రోజు నుంచి నువ్వు చెడిపోయావు. దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది. అదేం లేదు ప్రియా, నీకు ఒంట్లో బాగానే ఉంది కదా, ఉన్నట్టుండి నీకు వాంతులు లాంటివి ఏమైనా వస్తున్నాయా? లేదే. ఏ ఊరికే అది ఇది అంటావు, చూడు ఎందుకు అడుగుతున్నావు. ఏ లేదు, ఊరికే అడిగాను. సరే, మనం మనం అమ్మకి మెడికల్ చెకప్ ఎప్పుడు చేయించాం? 10 నెలలు అయినట్టుంది. 10 నెలలు అయిందా? ఇదేం బాగలేదు. నేను రేపే డాక్టర్ బాలుగారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. అమ్మని, బొదిన్ని, దివ్యని కూడా నీతో తీసుకెళ్ళు. వాళ్ళతో పాటు నువ్వు కూడా అక్కడే మెడికల్ చెకప్ అది చేయించుకో, అర్థమైందా? ఏంటి సడన్ గా అయ్యగారికి ఇంత శ్రద్ధ? ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆల్ ద విమెన్ ఇన్ మై ఫ్యామిలీ ఆర్ హెయిల్ అండ్ హార్టీ. సో స్వీట్. ష్యూర్, ఐల్ గెట్ ఇట్ డన్. నేను ఒక 3 అవర్స్ బయటకు వెళ్ళాలి, నువ్వు మేనేజ్ చేయగలవా? ఏంట్రా, ఏమైంది? గుడ్ న్యూస్ రా. ఏంటా గుడ్ న్యూస్? నేను తండ్రిని కాబోతున్నాను. హే, సూపర్ న్యూస్ రా, కంగ్రాచులేషన్స్. 3 అవర్స్ అంటే ఫుల్ డే తీసుకో, నేను చూసుకుంటా. డామ్ షూర్, చూసుకుంటాను. రే ఆయుష్, చెప్తున్నాను కదరా, బయలుదేరరా. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఆల్ ద బెస్ట్, బాయ్ రా. రే, ఒట్టి చెట్లతో వెళ్ళొద్దు, ఏదైనా కొనుక్కెళ్ళు. సరే, డిస్కౌంట్ కోసం కకృత పడకు. సార్, సార్ వెయిట్ చేయండి ఒక నిమిషం. సార్ వచ్చేస్తున్నాడు. సార్ ప్లీజ్. ఎవరు? మనోహరా? అవును సార్. సార్ నేను మీతో పాటు లిఫ్ట్ లో వస్తాను సార్. రండి రండి. బటన్ ప్రెస్ చేశారా? అంటే నాకు మాత్రమే పనిచేయదన్నమాట. ఏంటి మనోహర్? లేదు, ఏం లేదు సార్. ఏమి లేదంటారేంటి? ఏదో ఉంది. నెయ్యి వాసన వస్తోంది, స్వీట్స్ ఫ్లవర్స్ వాసన అతరగొడుతోంది. ఏంటి విశేషం మనోహర్? సార్, మీరు బాబులాడు గారు సార్. అవును సార్, నేను తండ్రిని కాబోతున్నాను సార్. ఆహా, చాలా సంతోషం మనోహర్. థ్యాంక్ యూ సార్. అవును, ఈ విషయం చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అది సార్, కొత్త ఇల్లు మీకు బాగా కలిసి వచ్చిందనుకుంటాను. ఏం లేదు, 2-3 రోజుల క్రితం మీ బ్రదర్ కలిశారు, ప్రమోషన్ వచ్చినట్టుగా చెప్పారు. నిన్న ఈవినింగ్ దివ్య స్వీట్ బాక్స్ తో వచ్చి 1st క్లాస్ లో పాస్ అయ్యానని చెప్పింది. ఇప్పుడు ఈ న్యూస్. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి, అందుకే అన్నాను. మీ ఇంటికి ఎక్సలెంట్ అయిన వాస్తు ఉంది మనోహర్. అవును, ఎక్సలెంట్ వాస్తు కదా. ఎక్సలెంట్ వాస్తు. చికెన్ మంచూరియనా? చికెన్ 65? యాక్చువల్లీ చికెన్ తందూరి. ప్రియా, మనం కేబుల్కి ఎంత కడుతున్నావు? ఏంటి? కేబుల్ టీవీ వాడికి మనం నెల నెల ఎంత డబ్బు కడుతున్నావు అని అడిగాను. 200. ఒకవేళ కేబుల్ వద్దనుకుంటే మనం దాన్ని కట్ చేయించవచ్చు కదా.
చిన్నప్పుడెప్పుడో నువ్వు నా దగ్గర దెబ్బలు తిన్నావురా, కేబుల్ కట్ చేసావనుకో ఇప్పుడు మళ్ళీ దెబ్బలు తింటావు. ఇవాళ వంట ఏంటి? ఇంతకు ముందు ఏమన్నారు? సారీ, సరిగా వినపడలేదు. ఏదో కట్ చేస్తానన్నారే. మీకు కావాలంటే కూరగాయలు కట్ చేసిస్తాను అన్నాను. ఏంటి, కేబుల్ కనెక్షన్ ని కట్ చేస్తావా? అవును, కట్ చేయమంటారు. మరి లేకపోతే ఏంటి, ఎవరైనా టీవీ చూస్తున్నారా? నెలకి 200 రూపాయలు కడుతున్నాము, ఆ డబ్బులు నేను సేవ్ చేసి నా లోన్ ని త్వరగా ఫినిష్ చేస్తాను. కేబుల్ కట్ చేసి ఆ 200లతోనే ఇంటి లోన్ ఫినిష్ చేయాలంటే మాకు ఇల్లే అవసరం లేదు, కేబుల్ ఉంటే సరిపోతుంది. రే రే, ఏమిట్రా, మధ్యాహ్నం భోజనానికి వచ్చావు, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే, టీవీ పెట్టడం మానేస్తే పెద్ద బెట్టు చేస్తున్నావు. మేము టీవీ చూస్తాం, నువ్వు వెళ్ళి టీవీ పెట్టమా, వాళ్ళకు చూస్తాం. ఒరేయ్, అందరూ బాగుండాలని ఒక కొత్త సీరియల్ రా, ఫ్యామిలీ సబ్జెక్ట్ రా, దెయ్యాలు కూడా వస్తున్నాయి, చాలా బాగుందిరా. రెండు రోజులుగా సీరియల్ చూడక ఏమీ తోచలేదు, మొత్తానికి ప్రెగ్నెంట్ అయింది. పాపం గాయత్రి, ఈ సీరియల్స్ అన్నిటితోనూ మంచి వాళ్ళకే కష్టాలు. అయ్యో అత్తయ్య, సీరియలే కదా, దీనికి ఎందుకు ఇంత టెన్షన్? ప్రియా, రైస్ కుక్కర్ ఆన్ చేయడం మర్చిపోయాను, ఆన్ చేసేస్తా, త్వరగా త్వరగా వచ్చాయి. ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడే యాడ్స్ వేస్తారు. అయ్యో, ఏం జరుగుతుందో ఏమిటో టెన్షన్ గా ఉంది. మమ్మల్ని వేళాకోళం చేసి మీరు నక్కి నక్కి సీరియల్ చూస్తున్నారా? మేమేమనుకో, వెళ్ళండి వెళ్ళండి, హాల్లో కూర్చొని చూడండి. ఏమైంది, అదోలో ఉన్నారు, చెమట్లు పడుతున్నాయి. హలో హలో హలో, చెప్పండి డాక్టర్, నా వైఫ్ ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్, కానీ మేడ మెట్ల మించి దొరలు కూడా కింద పడిపోయింది, తను ప్రెగ్నెంట్ కూడా డాక్టర్. నా వైఫ్, నా బిడ్డ డాక్టర్, తను లేకుండా నేను బతకలేను డాక్టర్, చెప్పండి డాక్టర్. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్, తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా, తను నాకు దక్కుతుందా, ప్రాణాలతో బయటపడుతుందా, చెప్పండి డాక్టర్, చెప్పండి డాక్టర్. ఏం మాట్లాడలేదు, ఏదో ఒకటి చెప్పండి. మీరు బాగుండా ఉండడం చూస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. మీ డామేజ్, తను నాకు దక్కుతుందా, ప్రాణాలతో బయటపడుతుందా. ప్రియకి ఎలా ఉంది? ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. తను అడ్మిట్ చేసి 24 అవర్స్ అవుతుంది, మీరు ఇంకా ఏమి చెప్పకపోతే ఎలా డాక్టర్? మనోజ్, మీరందరూ నాకు చాలా కావాల్సిన వాళ్ళు, మీతో నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. మా ప్రయత్నం ఏదో మేము చేస్తూనే ఉన్నాం, కానీ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. పేషెంట్ పల్స్ రేట్ డౌన్ అవుతోంది. ఎక్స్క్యూజ్ మీ. రే,
తనకెలా ఉందట్రా? ఉండమ్మా ఉండు. ఏంట్రా నువ్వు, రోజంతా ఐసీయూలోనే ఉంది. అసలు డాక్టర్ గారు ఏం చెప్పారా? ఏమి చెప్పలేదమ్మా. మన డాక్టర్ గారే మనకేం చెప్పలేదంటే ఇంకెవరు చెప్తారా? మనల్ని దేవుడు ఎందుకు అయినా పరీక్షిస్తున్నాడు? నాకెందుకో చాలా భయంగా ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ, నేను స్పాన్సర్షిప్ విషయంగా వాళ్ళతో మాట్లాడాలి. ఓ అలాగా, రండి సార్ లోపలే ఉన్నారు. రండి. కార్యక్రమంలో ఓ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ముఖ్యమైన పాత్ర ఎవరిది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ షో కాదు, మధ్యాహ్నం 1 గంటకి అందరూ బాగుండాలి అని ఐటీలో ఒక సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ గురించి మాట్లాడుతున్నాను. ఇదేనండి అది, మీరు ఇక్కడే ఉండండి, ప్రొడ్యూసర్ గారు పక్కన ఉన్నారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. కానీ ఈనాడు సొసైటీలో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. సో దే ఫీల్ హాఫ్ ఆఫ్ ది బర్డెన్ ఇస్ దేర్స్ నౌ. ఈ కార్యక్రమ విజయానికి కారణం ప్రతి ఎపిసోడ్ లోనూ కుటుంబంలో నిత్యం జరిగే విషయాల గురించి మనం చర్చించుకోవడం. మన ప్రస్తుత జీవన విధానంలో మూడి కుటుంబం మంచిదా, ఇక పాపం మంచిదా, ఇంతవరకు మన డిస్కషన్ చాలా ఘాటుగానే జరుగుతూ వస్తుంది. ఎక్కువ మంది తమ ఒపీనియన్స్, ఇన్ఫాక్ట్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ వివరంగా చెప్పారు. ఆ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఇది మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏమిటో. నేను మనోహర్ని మాట్లాడుతున్నాను. చెప్పు. ప్రియా, ప్రియా ఎలా ఉంది? కాస్త నయమే, నిద్రపోతోంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారా? రేయ్, ఎందుకు రా డిస్టర్బ్ చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యమైన విషయం అయితే చెప్పు. ఏ సీరియల్ చూస్తున్నావు? అదేనా మన సీరియల్? అందరూ బాగుండాలి. She must stop it.
శివ. రే, చెవులో ఒక చిన్న పువ్వు పెడితే ఓకే ఒప్పుకుంటా. నువ్వు ఒకేసారి ఎంత పెద్ద బొకేని పెట్టి. నా బిడ్డను పోగొట్టుకున్నారా? మై వైఫ్ ఆల్మోస్ట్ డైడ్ శివ. నా కుటుంబం మొత్తం ఆపద ఉందనుకుంటున్నానరా? భయంగా ఉందిరా. నేను చదువుకున్న వాడే. ఒక భూత వైద్యుడు మంత్రగాడు ఇంటికి తీసుకెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఏదో నా ఫ్రెండ్ పోలీస్ ఉద్యోగం వెరగబెడుతున్నాడు కదా, వాడి దగ్గరికి వెళితే నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారనుకుని వస్తే నువ్వు నవ్వుతున్నావు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. సారీరా, ఇదే విషయాన్ని వేరే ఎవరికైనా చెప్పి చూడు, వాళ్ళు కూడా ఇలాగే నవ్వుతారా? నిజమే అనుకో. రే, సరే కదురే, ఈ విషయాన్ని నాతో చెప్పావు కదా, నేను చూసుకుంటాను. కానీ ఆ సీరియల్ ఎన్నింటికి వస్తున్నాను? ఒంటి గంటకి. అరగంట కూడా ప్రశాంతంగా టీవీ చూడండి. ఎవరు ఎవరో వెళ్ళి చూడుకో. అయ్యో, మా ఆయనే. ఏంటిది, లంచ్కి ఇంటికి వచ్చేటది ఫోన్ చేసిరారా? ఇంట్లో ఏం లేదు, వెళ్ళండి. అయిపోయిందా? ఎవరు వచ్చారో చూడు. నమస్తే. సారీ, నేను మిమ్మల్ని చూడలేదు. ఏంటి, మమ్మల్ని అందరినీ మర్చిపోయావా? పాలు పొంగించినప్పుడు కూడా రాలేదు. ఎలా మర్చిపోతానంటే, దొంగ పోలీస్ ఆడుకుంటానికి టైం సరిపోట్లా. అయ్యయ్యో, మిమ్మల్ని సీరియల్ చూసేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశానా? ఆంటీ, ఇదే మా అమ్మని గానీ డిస్టర్బ్ చేస్తుంటే ఒక్కటిచ్చేది. మీరు కూర్చోండి, కూర్చోండి ఆంటీ. రే, మనం కూడా ఇక్కడ కూర్చోచ్చుదాం. రెడీ చేస్తాను, త్వరగా కూర్చోరా. మాట్లాడకుండా చూడు. సరేరా బాబు. వాచ్ కేర్ఫుల్లీ. రే, తను నా వైఫ్ గాయత్రి, వీడు శ్రీనివాస్, నా క్లోజ్ ఫ్రెండ్. నమస్కారం. 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 చాలా క్లోజ్ అండి. పెళ్లి చెప్పారు కదా, చూడు చూడరా, చూస్తామన్రా. ఏంటమ్మా నువ్వు కూడా? అమ్మా, ఎవరొచ్చారో చూడు, గుర్తున్నాడు వీడు? ఏంటమ్మా మర్చిపోయారా? ఎలా ఉన్నారు? నువ్వా శ్రీనివాస్? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు బాబు? ఫోనా? చెప్పు రామారావు. ఏంటి నువ్వు అనేది? ఇంట్లోనా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నా. ఏ హాస్పిటల్? రామారావు, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నా. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందట. అయ్యో, సిలిండర్ పేలిందా? అయ్యో, నేను చెప్పేది వినరా. 5 నిమిషాలు లేట్ అయిన ఏం జరిగింది నాకు మాత్రం తెలుసు. ప్లీజ్ చేస్తున్నాను. ఇంట్లో బడిగా చెప్పి వైఫ్ ని చేస్తున్నాను రా, త్వరగా ఫోన్ చేయరా. కమాన్. సిగ్నల్ లేదు. ఏ మాట్లాడుతున్నారా? Stupid network. Damn it. Shit. నువ్వేం చేస్తున్నా సరే, అదంతా వదిలేసి వచ్చి బయట నిలబడు. నేను 10 నిమిషాల్లో వస్తున్నా. ఏమైంది? మళ్ళీ లైన్ కట్ అయిందిరా. నువ్వేం కంగారు పడకు, నీ వైఫ్ ఏమి అయి ఉండదు. కాసేపు టెన్షన్ పడకుండా కూర్చో. తనకి ఏమని అయితే నేను ఎలా తట్టుకోగలను? శివా,
నీతో ఈ విషయం చెప్పినప్పుడు నువ్వు నవ్వావు కదా, ఇప్పుడు చూసావు ఎలా ఇరుక్కున్నావు. ఇరుక్కున్నావా పొరా, నువ్వు నీ ఏదో మొహం. అనవసరంగా నీ ప్రాబ్లంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేశావు. ఇద్దరు పిల్లలు నాకు, వాళ్ళకేమన్నా అయిందంటే. శివ, ఇది నేను చేయడం లేదు. ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు శివ. అన్ని తెలిసి ఇంకా ఇంట్లో ఎందుకున్నారా? ముందు ఇల్లు ఖాళీ చేయి. శివ, నేను ఆ ఇల్లు ఖాళీ చేయడం కుదరదు. కుదరదా? ఎందుకు నాకు కుదరదు? శివ బాగా ఆలోచించుడు, నా ఇంట్లో మాత్రమే ఆ సీరియల్ వస్తుంది. ఇవాళ ఆ సీరియల్ ముందుగా చూసాం కనుక నీ వైఫ్ ని కాపాడగలిగావు. ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాను అనుకో, ఆ సీరియల్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు శివ. ఆ తర్వాత నా ఫ్యామిలీకి ఏదైనా ఒక ప్రమాదం వస్తే నేను వాళ్ళని కాపాడు కుదరదు. ఇలా ఇరుక్కుపోయి ఉన్నాను, నీకు అర్థమైందా? రే, నువ్వు చెప్పేది కరెక్టరా, నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఆ ఇల్లు ఖాళీ చేయకూడదు. కానీ మీ ఇంట్లో వాళ్ళకి విషయం ఏమాత్రం తెలియకూడదు, ఎందుకంటే అది ఇది అని గొడవ చేసి నీతో ఆ ఇల్లు ఖాళీ చేయించేస్తాను. రే, మూడోది చాలా ముఖ్యమైన విషయం రా, ఆ సీరియల్లో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంది కదా, మీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆ క్యారెక్టర్ని మాత్రం కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయమనరా. అదేదో సైడ్ ట్రాక్ అనుకుని ఆ టైంలో కూరగాయలు కొట్టడానికి వెళ్ళిపోతారా? రే, నా కోసం కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయమనరా బాబు, ప్లీజ్. హ్యారీ, ఏమైందిరా? ఎవరది, ఎవరిని చూసి మురుగుతున్నావు? అక్కడ ఎవరైనా ఉన్నారా? హ్యారీ, హ్యారీ, నో హ్యారీ, హ్యారీ, నో బ్యాడ్ బాయ్ హ్యారీ, స్టాప్ స్టాప్, ఆపండి ఆపండి ప్లీజ్. నేను ఇక్కడ ఉన్నాను మిస్టర్ నాగపండి, ప్లీజ్. మనోహర్ని, ఏమైంది? ఆగడాగడా, నేను తీసేస్తాను. ఏమైంది? థ్యాంక్స్ మనోహర్. ఇప్పుడే హ్యారీ దేన్నో చూసి తరుముకుంటూ దాని వెనకాలే పరిగెత్తింది. మీరు మీరు ఇట్లండి, ఇప్పించండి, నేను వెళ్ళి చూసాను. హ్యారీ, 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 వాట్ ఆర్ యు డూయింగ్? బ్యాడ్ బాయ్, కమ్ ఆన్. ప్రియా, ప్రియా, ఏమైంది? ఒక ప్లేట్ పడితేనే ఎందుకు ఇంత టెన్షన్? ఏలేదు, ఏదో శబ్దం వచ్చింది కదా, ఏం జరిగిందని చూద్దామని వచ్చాను. ఏం కాలేదు, కొన్ని రోజులుగా నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. మనం అటువంటిది ఏం లేదు, నువ్వు కిచెన్ లో ఒంటరిగా ఉన్నావు కదా, నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. ఈ కూరగాయలు కట్ చేసావా? ఏంటి కొత్తగా? ఎక్కడో చదివినట్టు గుర్తు, మొగుడు పెళ్ళం ఇద్దరు కలిసి కిచెన్ లో పనిచేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీ బాగా ఎక్కువ అవుతుందంట. మొదట కుక్ బుక్ ప్రాక్టికల్స్ అయ్యాయి, ఇప్పుడు సైకాలజీ స్టడీసా? నాట్ బ్యాడ్. సరే, అది వదిలే. గానీ నువ్వు ఇప్పుడు రోజు సీరియల్ అది చూస్తూ ఉంటావు కదా, అదే అందరూ బాగుండాలనే సీరియల్, దాంట్లో ఈరోజు ఏమైంది? చూసావా, నేను చెప్పానుగా ఒక్క ఎపిసోడ్ చూడమని. ఇప్పుడేంటంటే ఆఫీస్ లోంచి ఫోన్ చేసి అడుగుతున్నావు, కిచెన్ కి వచ్చి సీరియల్ ఏమైందని అడుగుతున్నావు. కానీ ఇవాల్టి ఎపిసోడ్ సూపర్ గా ఉంది, అమేజింగ్. ఏంటి స్పెషల్? పక్కింట్లో ఒక ఆయన ఉన్నారు కదా, ఒక కుక్క ఆయనతోనే ఉంటుంది కదా, అది గార్డెన్ లోకి వెళ్ళి ఏదో తోట మొదలెట్టింది. తర్వాత తవ్వుతోంది తవ్వుతోంది తవ్వుతోంది. సరే సరే, తర్వాత ఏమైంది? అక్కడ దానికి ఏదో దొరికింది. ఏం దొరికింది? అది నాకు తెలీదే, యాజ్ యూజువల్ ఇంకా ఉంది అని వేసేశారు. ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఏం జరిగిందో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే.
సార్, పార్టీ ఊరేగింపు బందోబస్తు గురించి గుర్తు చేయమన్నారు. చేసావుగా, వెళ్ళు వెళ్ళవయ్యా. నిన్న సీరియల్లో ఏమైందిరా చెప్పు, నా క్యారెక్టర్ కి ట్రాన్స్ఫర్ అవునైందా, చచ్చిపోయాడా, చెప్పరా ప్లీజ్ చెప్పరా. ఇది చూడు. ఏంట్రా ఇది? నా ఫ్లాట్స్ లో ప్లే గ్రౌండ్ లో పాతి పెట్టి ఉందిరా. అది మాత్రమే కాదు శివ, ఇది చూడు, ఈ ఫోటోని చూడు, బ్యాక్గ్రౌండ్ లోని క్యాలెండర్ లో ఉన్న డేట్ చూడు, జూన్ 1977. అంటే శివ, దీన్ని బట్టి ఏమిటంటే ఈ ఫోటో 30 సంవత్సరాలకు ముందు తీయబడింది, కానీ ఇవాటికి ఆ ఫోటోలో ఉన్న అందరూ కూడా అదే రూపంలో అదే వయసుతో నా ఇంట్లో వస్తున్న సీరియల్లో కనిపిస్తున్నారు. ఎలారా ఎలారా, హౌస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ నో శివ, ఏది నమ్మాలో తెలియట్లేదు, కానీ దేన్ని నమ్మకుండా ఉండలేను. డాక్టర్ బాలు ఎవరు? ఈ మధ్య ఇంటర్వ్యూ టీవీలో చూశాను. డాక్టర్ బాలు దయ్యాల గురించి, ఆత్మల గురించి బాగా చదివి పరిశోధనలు చేస్తున్నారు. శివ, ఐ మేడ్ ఏ లాట్ ఆఫ్ సెన్స్. పద వెళ్ళి కలుద్దాం. నో శివ, ఆయనతో అన్ని విషయాలు చెప్పడం కుదరదు. డాక్టర్ బాలు నా ఫ్యామిలీ డాక్టర్, ఈ మధ్య ప్రియకి ఆపరేషన్ కూడా ఆయనే చేశారు. ఇవన్నీ నా ఇంట్లో నా కుటుంబం వాళ్ళకి జరుగుతున్నాయని ఆయనతో చెప్పారనుకో, వెంటనే అమ్మకి ఫోన్ చేసి అన్ని చెప్పేస్తారు, పెద్ద ప్రాబ్లం అవుతుంది శివ. ఎంతో కష్టపడి నా కుటుంబానికి ఈ విషయాలు ఏమీ తెలియకుండా దాచిపెట్టాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్న యూనిఫామే కాక మరేదైనా డ్రెస్ ఉందా? డాక్టర్ బాలు. ఆ మనోహర్, కమ్ ఇన్. ప్రియా ఎలా ఉంది? బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. అమ్మా అమ్మా ఇస్ ఫైన్. మీ హెల్త్ కేర్ ఏనా? లేదు, అలాంటిది ఏం లేదు. ఒక చిన్న ఫేవర్ అవసరమైంది, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని. ఓ ప్లీజ్ కమ్. ఇతను నా ఫ్రెండ్ శివ. హలో. హలో డాక్టర్. సో సారీ, అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చాం. ఓ దట్స్ ఆల్ రైట్. ఇద్దరు ఒక రైటర్, ఆత్మలు దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నారు, కథలు రాస్తున్నారు. ఈయనకొక సందేహం, వెంటనే నాకు మీరు గుర్తుకొచ్చారు. మీకు చిన్న డౌట్స్ ఏమిటో అడగండి శివ గారు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నా బుక్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో ఒక యథార్థ సంఘటన గురించి చదివాను డాక్టర్. అదేంటంటే, సారీ టు డిస్టర్బ్ యూ, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? టీ, కాఫీ? కాఫీ. కాఫీ ఇస్ ఫైన్. కాఫీ, షూర్. మీరు చెప్పేది అర్థం అవుతుంది. ముంబైలో ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో మాత్రం వచ్చే ఒక సీరియల్, అదే ఆల్బమ్. అంత క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్పండి, ఈ దెయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నారా లేదా? లేవు అని కన్ఫర్మ్డ్గా చెప్పలేను డాక్టర్. ఓకే, అది చాలు. ఫెయిర్ ఎనఫ్. శివ, ప్రపంచంలోనే క్లిష్టమైన యంత్రం, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ ఏది? రాకెట్? నో నో, శాటిలైట్. నో నో, మానవ శరీరం శివ, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్. ఒక డాక్టర్ కన్నా దీని గురించి ఎవరికి తెలుస్తుంది? అటువంటి మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ లోకి, అంటే మానవ శరీరంలోకి ఆత్మ ప్రవేశించింది అని అంటే అందరూ చాలా ఈజీగా నమ్మేస్తున్నారు. కానీ ఒక టీవీ, చాలా సింపుల్ మెషిన్, దాంట్లోకి ఆత్మ ప్రవేశించిందంటే నమ్మలేకపోతున్నారు. శివ, చనిపోయిన వారి ఆత్మలకు మన లోకంతో కనెక్టివిటీ ఉండాలంటే వాటికి ఒక సాధనం కావాలి, ఒక మీడియా. ఏమంటే, మరొక సాధనం సహాయం లేకుండా ఆత్మలు ఏమీ చేయలేవు. ఆ సాధనం టీవీయే ఎందుకు కాకూడదు? యూ షుడ్ అండర్స్టాండ్, మార్పు అనేది కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆత్మలకు కూడా.
సరే డాక్టర్, మనం ఈ ఆత్మలు అవి టీవీ ద్వారా వస్తున్నాయని ఒప్పుకుంటున్నాం అనుకోండి, అసలు అవి ఎందుకు వస్తున్నాయి? ఖచ్చితంగా వాటికి ఏదో ఒక తీరని కోరిక ఉండుంటుంది, దాన్ని నెరవేర్చుకోవడానికే వస్తాయి. ఆ కోరికను గనక మనం నెరవేర్చామంటే ఆ ఆత్మలు ఖచ్చితంగా శాంతిస్తాయి. ఆ టీవీ సీరియల్ ఆగి తీరుతుంది. మీరు చెబుతున్న ఆ సీరియల్ వచ్చే చోటికి వాటికి తప్పకుండా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. ఏంట్రా, ఒక్కటి క్లియర్ గా ఉంది, వాట్? ఇంతవరకు మనం ఆ టీవీ సీరియల్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో లేరు. డాక్టర్ చెప్పినట్టుగా వాళ్ళందరూ మనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో దొరికినదే ఆ ఆల్బం. శివ, ఆ ఆల్బంలో ఏదో ఒక పాయింట్ ఉంది, దాన్ని మనం సరిగ్గా గమనించలేదు. ఇప్పుడు ఆ ఆల్బం ఎక్కడుంది? కార్లో ఉంది. అలాగే వెనకరా, చూసావా? రెండు పేజీలు అత్తుకొని చూడు, వెనకాల ఉన్న ఫోటో ఉందని చూడు. శివ, ఏంట్రా? చూసావా? ఇతన్ని చూడు. ఎవడు వీళ్ళ? ఇంతవరకు నేను టీవీ సీరియల్లో వీళ్ళందరినీ చూశాను, కానీ ఇతన్ని మాత్రం చూడనే లేదు. అంటే రే మనో. ఏం శివా? ఆ ఫోటోలో ఉన్న క్యాలెండర్ లో డేటు జూన్ 1977. సో ఏదన్నా జరిగింటే ఆ తర్వాతే జరిగి ఉండాలి. జూన్ 1977 కాదు. శివ, త్వరగా ఇచ్చుడు. లుక్ ఎట్ దిస్. ఆ సీరియల్లో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, గీత. తను ఒక న్యూస్ రీడర్. తనని, తన కుటుంబానికి చెందిన 8 మందిని శుద్ధితో కొట్టి చంపేశారు. చిన్నపిల్లలను కూడా వదలలేదు. వాళ్ళున్న అడ్రస్ 13B రాజీవ్ గాంధీ అవెన్యూ. శివ, వాళ్ళున్న ఇంటి అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ అడ్రస్ ఒక్కటి, వాళ్ళ ఇంటి నంబర్ 13B, నేను ఉంటున్న ఫ్లోర్ నంబర్ 13, ఇంటి నంబర్ 13B. అప్పుడైతే వాళ్ళున్న ఇంటిని పడగొట్టి ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ కట్టినట్టున్నారు. కొంచెం కుంకం తీసుకొచ్చి టీవీకి బొట్టు పెట్టమ్మా. అలాగే. బొట్టు ఒక్కటే చాలా? హారతి ఇచ్చి గంట కొట్టద్దు అమ్మా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇలా చూడు, ఈ టీవీ చాలా కాస్ట్లీ. ఎవరైనా ఒక్కరే దీన్ని హ్యాండిల్ చేయాలి. ముఖ్యంగా పిల్లల్ని దీని దగ్గరికి రానివ్వకూడదు. ఏం చేస్తున్నావు? ఎందుకురా అన్నిటికీ కై కైమంటావు? అక్కడ పెడితే బాగానే ఉంటుందిగా, పెట్టనివ్వు. సరే, ఇలా ఇవ్వు. ఏంట్రా అలాగే నుంచిండిపోయావు? టీవీ ఆన్ చేయవేంట్రా? అమ్మా కొంచెం ఓపిక పట్టమ్మా. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? టీవీ ఆన్ చేసి వెళ్ళరా. కొంచెం వెయిట్ చేయమ్మా. అక్కడ పని పూర్తయిందా? ఇక్కడ అయింది. నువ్వు టీవీ బోస్ట్ ఆన్ చేయి, నేను యాంటీనా అటు ఇటు చెప్తాను, పిక్చర్ రాగానే చెప్పు. అలాగే. వచ్చిందా? ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదంట. కొంచెం తిప్పు, ఇంకొంచెం అలా తిప్పు, ఇంకొంచెం. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఏమైనా వచ్చిందా? లేదు. ఇంకొంచెం, ఇంకొంచెం. వచ్చింది, వచ్చింది. ఓ
పోయింది. బొమ్మ వచ్చిపోయిందంటరా, కొంచెం రివర్స్ లో రివర్స్ లో నెమ్మదిగా. ఇప్పుడు బొమ్మ చాలా క్లియర్ గా ఉందంట, ఆ పొజిషన్ లో ఫిక్స్ చేయి. ఓకే ఓకే, త్వరగా మట్టి తీర్చరాంగా. ఏయ్ పిల్లలు, ఇంట్లో కొత్తగా టీవీ బిగించాం, వెళ్ళి చూడండి, త్వరగా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సరే చిన్న, జాగ్రత్తగా పెట్టు. అలాగే అలాగే, మట్టి తోసాయి మట్టి తోసాయి. మనకి టీవీలో వార్తలు చదువుతోంది కదా, అది చూడాలని వాళ్ళ అన్నయ్యలు టీవీ కొన్నారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు పాడి పంటలు. మన గీత ఎంత క్లియర్ గా వస్తోంది. అయ్యో ఏంటండి, ఒక్కొక్కరు వచ్చి అడ్డం తుడిచింది చాలు గాని, వెళ్ళి శంకరాన్ని తీసుకురా, వాడు మన గీతం చూస్తే ఎంత సంతోషపడతాడు. వెళ్ళరా ముందు. గాయత్రి, లక్ష్మి, వాళ్ళందరూ వస్తే చోటు చాలదు, చాపలు తీసుకొచ్చేయండి అమ్మా. జాగ్రత్త చూసుకో, జాగ్రత్త దిగో. అయ్యో, కూర్చో నా పక్కన కూర్చో. ఏం లేదు, భయపడకరా, కూర్చో. ఏం లేదురా, మన గీత టీవీలో వస్తుంది చూడు చూడు బాబు. చూసావా, వారు గీత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. అవును, ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం అమ్మా. వాడికి ఇంతవరకు మేం తప్ప బయట వాళ్ళు ఎవరు తెలియదు, అందుకనే వాడు మనకంటే ముందు పెద్దల వాళ్ళు ఎలా వచ్చారయ్యా? ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరిని లోపలికి వదలొద్దు. ఓకే సార్. ఏ హెడ్ ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? ఈయనే సార్. మీ పేరేంటి? నా పేరు రామచంద్ర, హైకోర్టులో అడ్వకేట్. మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. నాకు ఈ కుటుంబంలోని గీతకి పెళ్లి ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఇన్విటేషన్ శాంపుల్ చూపిద్దామని వచ్చాను, లోపలికి వెళ్ళి చూసేసరికి. ఏ హెడ్, అందరిని బయట పంపవయ్యా త్వరగా.
అడిగిన వాడిగా జవాబు చెప్పు. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు? ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడ ఏమైనా శబ్దం వినిపించిందా? అనుమానంగా ఏమైనా కనిపించిందా? అలాంటిది లేదండి. ఈ గొడవ ఏరండి, దీని అసలుకి కారణం దియ్యం సార్. తర్వాత ఈ ఇంట్లో గీతని చూసేది అమ్మాయి చాలా అందంగా ఉంటది. టీవీలో తను చూసి ఒకడు పిచ్చిగా లవ్ చేశాడు. ఎవరతను? ఎవరో ఏంటో తెలీదు, చాలా నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నాడంట. నిశ్చితార్థం రోజున ఇంటికి వచ్చేసాడు సార్. సార్, ఒక కుర్రాడు చేసిన అలా ఇంత అంతా కాదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి. వాళ్ళు అతనికి ఎంతో నచ్చ చెప్పి చూసారండి. వీళ్ళు ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదండి. అంతేకాదండి, తనకు గానే అమ్మాయి దక్కలేదంటే ఈ కుటుంబంలో వాళ్ళందరూ నరికెత్తా అన్నాడండి. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? అలా అంటారేంటి, అది చచ్చారు కదండి. ఆ లాయర్కి ఈ గీతమ్మకి నిశ్చితార్థం జరిగిన రోజునే ఆడెక్కడో ఆత్మహత్య చేసుకున్నాడండి. కానీ ఆడు అన్నట్టుగానే టీమై వచ్చి ఈ ఇంట్లో ఉన్న పిచ్చోడి మీద వాళ్ళని పక్క తీసుకున్నాడండి. సార్, ఈ ఇల్లేం కలిసి రాదు. నెంబర్ చూడండి, 13. పక్కింట్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు, అది నీకు కనబడలేదు. కానీ దెయ్యం నీకు కనిపించిందా? పోయా, ఏం విట్టేసయ్యా ఇది? తర్వాత ఎవరా? ఇతనే సార్. సార్, సార్ అతను చెప్పినట్టు దెయ్యాలు పోతాలు ఏం లేవు సార్. ఆ మెంటలోడే చేశాడు సార్ ఈ పని. నిన్న వాళ్ళ ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళాను సార్. అయ్యో, వాడు చేసిన గొడవ అరుపులు అందుకే వాడిని రూమ్ లో పెట్టి తలుపులు వేసేసారు సార్. అప్పుడే పిచ్చి కోపంతో ఉన్నాడు సార్. ఆ కోపంలోనే ఈ దారుణం అంతా చేశాడు సార్. మీరు ఎంతమంది చూసారు? ఓ 10-12 మంది ఉంటాం సార్. ఇదిగో సార్, 12 మంది ఎవరో తెలుసుకుని స్టేషన్ తీసుకురా. అలాగే అడ్వకేట్ రామచంద్రరావుని స్టేషన్ రమ్మని. ఓకేనా? రండి రండి. తప్పకుండా. ఎక్కడికి వచ్చి గొడవ చేసి ఆత్మహత్య చేసుకుంది ఎవరు? వాడి అడ్రస్, వాడి గురించి పూర్తి వివరాలు నాకు ఈ రోజే కావాలి. ఎంత ఘోరం జరిగింది. అతను అరెస్ట్ చేశారు సరే, కానీ ఇక్కడ చూసాం ఇంట్రెస్టింగ్ విషయం. అతని కోర్టుకి తీసుకువెళ్ళేటప్పుడు అతని కోసం ఒక లాయర్ హాజరయ్యారు. ఆయన పేరు మిస్టర్ రామచంద్రరావు. ఈ రామచంద్రరావుకి గీతకి ఎంగేజ్మెంట్ జరిగింది. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఈ నిశ్చితార్థం జరగకూడదు సార్. నేను మీతో మర్యాదగానే మాట్లాడతాను. కీర్తన గురికి నాకు ఇచ్చి చేయలేదు. ఒక్క రోజుల్లో మొత్తం కుటుంబాన్ని పేద స్థలాన్ని నరికేస్తారు. ఒక్కరు కూడా మొదల్లో తనకి దక్కలేదన్న ఒకే ఒక కారణంగా గీత ఎంగేజ్మెంట్ నాడే తను ఆత్మహత్య చేసుకున్నాడు. వీడెవడో సరైన క్రాక్ లాగున్నాడు రా. గీత లేకపోతే సంగీత, దీనికోసం సూసైడ్ చేసుకుంటారేంటి? ఈ హత్యలన్నిటికీ కారణము ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ యువకుడి ఆత్మేనని చుట్టుపక్కల వాళ్ళ కథే. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు టీవీ సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ చూసాం, గుర్తుందా? అవును. వాడేరా వీడు?
ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేశాడు. అదే ఇంట్లో ఊరేసుకు చచ్చాడు. ఏమీ అర్థం అవట్లేదు నాకు మాత్రం. క్లియర్గా అర్థమైంది, వీళ్ళందరిలోకి ప్రాణాలతో ఉన్నది ఒక్కరే, ఆ లాయర్ రామచంద్రరావు. మనం వెళ్ళి ఆయన కలిసామనుకో, ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఏమంటా? ఐ థింక్ యువర్ రైట్. ఆ లాయర్ని కనిపెట్టే బాధ్యత నాది. పద. నేను చూడలేను బాబు ఈ దారుణాన్ని. ఎందుకు మారట్లేదు? రాగానే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే. అడ్వకేట్ రామచంద్రరావు? ఎస్ సార్. నా పేరు మనోహర్. ఇతనే శివ. శివ, హలో. ఎస్ఐ, మీతో ఫోన్ లో మాట్లాడి నేనే సార్. ఏ పని మీద వచ్చారు సార్? దీని గురించి మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి, మీరు ఆ కేసు గురించి ఏం తెలుసుకోవాలి? శంకరం ఎందుకు సార్ తన సొంత కుటుంబాన్నే చంపేశాడు? కేవలం టీవీ చూడనివ్వలేదనే కారణం వల్ల అలాగా? లేదు, శంకరం ఈ హత్య చేసే అవకాశమే లేదు. నాకు ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళుగా తెలుసు. గీతంటే అతనికి ప్రాణం సార్. ఆ రోజు అక్కడికి ఇంకెవడో వచ్చాడు, సుత్తితో అందరినీ కొట్టి చంపేసి ఆ సుత్తిని అక్కడే పడేసి విడిపోయాడు. శంకరం మధ్యస్థిమితం లేని మనిషి, ఆ సంగతి నాకు తెలుసు. అన్నం పుణ్యం తెలియని అతను డెడ్ బాడీని కౌగులించుకుని ఏడ్చాడు, ఒంటి నిండా రక్తం అంటుకుంది. నేను చూసేటప్పటికి కూడా అతని కోపం అంతా ఆ టీవీ మీదే ఉంది సార్, టీవీ మీదే ఉంది. ఆ టీవీయే అంతటికీ కారణం అనుకుని ఆ సుత్తితో టీవీని పగలగొడుతూ ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడ్డాయి. సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని అతనికి అగెన్స్ట్ అయ్యాయి. అతన్ని కాపాడని నేను కోర్టులో ఎంతో వాదించాను. కేసు ఓడిపోయాను. ఐ లాస్ట్ ఇట్. శంకరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గవర్నమెంట్ మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్లో ఉన్నాడు. అవును, అడ్వకేట్ రామచంద్రరావు గారు మీ గురించి చెప్పారు. థ్యాంక్స్. శంకరం ఇక్కడే ఉంటున్నాడా? చాలా సంవత్సరాలుగా, కానీ ఈ మధ్యనే సింగిల్ సెల్లో ఉంచుతున్నాం. ఫర్ 30 ఇయర్స్ హీస్ బీన్ ఎ మోడల్ పేషెంట్. మా చికిత్సలో భాగంగా పేషెంట్కు రోజు ఓ గంట సేపు టీవీ చూపిస్తాం. ఆ రోజు ఫిబ్రవరి 21st. ఏమిటో తెలీదు, టీవీ చూస్తూ సడన్ గా వైలెంట్ అయ్యాడు. ఇస్ ఇట్ నార్మల్ టీవీ చూసేటప్పుడు ఇలాంటి వైలెంట్ బిహేవియర్? వెరీ స్ట్రేంజ్. అతను ఏం చూస్తుంటాడనేది మేము ఎంత ట్రై చేసినా కనిపెట్టలేకపోయాం. ఆ తర్వాత సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ వూండ్స్, అంటే తనని తానే గాయపరచుకోవటం, ఆ రక్తంతో గోడ మీద అడ్డదిడ్డంగా గీతలు గీయడం చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు మాకు అర్థం కావటం లేదు. శంకరాన్ని ఇప్పుడు మేము చూడొచ్చా? చూడొచ్చు. శంకరం,
మనం అయ్యో ఓకే ప్రియా. హలో ప్రియా, ఏం చెప్పు? ఎక్కడున్నారు? ఇంటికి ఎప్పుడు వస్తారు? నేను ఒక 20 మినిట్స్ లో వచ్చేస్తాను ప్రియా. ఇవాళ సీరియల్ లో ఏం జరిగిందో అడుగు ప్రియా. ఒక నిమిషం గచ్చయ్యకు. ఈరోజు టీవీ సీరియల్లో ఏం వచ్చింది, ఏం జరిగింది? ఏంటి మీకు ఇలా సీరియల్ పిచ్చి పట్టింది? మాకంటే పడైపోయారు. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. ప్రియ ప్రియా, ఒక నిమిషం ఇలా చూడు, అదంతా పక్కన పెట్టు. ముందు ఈ రోజు టీవీ సీరియల్ లో ఏం జరిగిందో చెప్పు. అయ్యో మను, ఇవాళ సీరియల్ చాలా ఘోరంగా ఉంది, ఇక మేము చూడం. ఏమైంది? ఎవడో ఒకడు ఒక సుత్తి తీసుకుని గాయత్రి ఇంట్లోకి దూరాడు. ఒక్కొక్క రూమ్ కి వెళ్లి దాంతోనే అందరినీ కొట్టి చంపేశాడు. అంత కూడా ఎవరైనా చూపించారా? చూపించలేదే, ఆ లోగా ఇంకా ఉందని వేసేశారు. మరైతే వాడు ఎవరనేది రేపే తెలుస్తుందా? ఇవాళ ఫ్రైడే, ఇక మండేనే. సరే ప్రియా, అన్న ఇంట్లోనే ఉన్నాడా? స్నానం చేస్తున్నారు. సరే, నేను చెప్పేది శ్రద్ధగా విను ప్రియా. ఇంట్లో ఉన్న తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్తగా లాక్ చేసుకో. ఎవరు వచ్చినా, ఏం చెప్పినా, ఏం జరిగినా సరే దయచేసి తలుపులు మాత్రం తెరవకు. నేను చెప్పింది అర్థమైనా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంటికి వచ్చినప్పుడు 3 సార్లు కాలింగ్ బెల్ కొడతాను, అప్పుడు మాత్రం తలుపు తెరువు చాలు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా ప్రియా? ఏంటి సడన్ గా ఏదేదో అంటున్నారు, నన్ను భయపెడుతున్నారా? ప్రియా, ప్రశ్నలు వేయద్దు, దయచేసి నేను చెప్పింది చెయ్యి. అర్థమైందా? శివ, ఎవడో ఒకడు మా ఇంటికి రాబోతున్నాడు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెప్పబోతున్నాడు శివ. రైట్, నువ్వు ఈ కార్ తీసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్దా. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి మీ ఇంటి చుట్టూ ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేస్తాను. ఏవైంది మనో?
ఏం లేదు ప్రియా, నువ్వు పడుకో, పడుకో, నిద్రపో. మనో మనో ప్రియాని చూసినట్టు చూస్తున్నారు. ఏమైంది? నేను నేను ప్రియాని. ఏదైనా పీడకలు వచ్చిందా? మను పర్వాలేదు, పర్వాలేదు మను, ప్లీజ్ రిలాక్స్, పడుకో. అర్థం కావట్లేదు మనం. నా వల్ల నా కుటుంబానికి పెద్ద ఆపద వచ్చే అవకాశం ఉంది. లేదు, నేను కన్ఫర్మ్ గానే చెప్తాను. నేనున్న మానసిక పరిస్థితుల్లో నా చేతులే నా కుటుంబంలో వాళ్ళని చంపేస్తారు. అర్థమైందని చెప్పింది ఏమిటి? మీరు ఇంత ఫులిష్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అడ్డమైన కలలన్నీ వస్తున్నాయి, రాత్రుళ్ళు వస్తున్నాయి, పగటి కూడా వస్తున్నాయి. వేటి నమ్మాలో వేటి నమ్మకూడదు నాకేం అర్థం కావట్లేదు. ఏది నిజమో ఏది అబద్ధం, కానీ ఒకటి 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 ఈ రోజు తప్పించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి బంధించేయండి, నేను ఎక్కడికి తప్పించుకోకూడదు. రెండోది, నన్ను చంపేసేయండి. డోంట్ బి ఎమోషనల్. లేదు, నేను ఎమోషనల్ గా మాట్లాడలేదు, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. నన్ను చంపేయండి, ఎందుకంటే నా వల్ల నా కుటుంబానికి ఏదైనా జరిగితే నేను ఖచ్చితంగా ప్రాణంతో ఉండడం దర్ ఇస్ నో పాయింట్. అందుకని వాళ్ళు ఏదైనా చంపేసేయండి, దయచేసి చంపండి. ఏమిటి పిచ్చి వాళ్ళగా? సేవ్ మీ, కిల్ మీ. డాక్టర్, నాకు ఒక ఐడియా వచ్చింది డాక్టర్. వీడిని ఇక్కడే ఉంచుతాం, వీడి ఫ్యామిలీని మాత్రం వీడికి తెలియకుండా ఏదన్నా ఫ్లైట్ కిచ్చి దూరంగా పంపించేద్దాం. ఒకవేళ వీడి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయినా వాడి ఫ్యామిలీని ఏమీ చేయలేదు, వాళ్ళు సేఫ్ గా ఉంటారు. ఏమంటారు? చాలా బాగుంది, నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఫ్లైట్ టికెట్స్ కొని వాళ్ళని దూరంగా ఎక్కడికైనా పంపించండి. ఎక్కడికైనా నాతో చెప్పకండి. మనోహర్, ఈ టైంలో నేను ఎక్కడికెళ్ళను? టికెట్స్ ఎక్కడ బుక్ చేయ? ఇంటర్నెట్, ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రింటర్ ఉన్నాయా? ఉన్నాయి. సార్ సార్, ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, టికెట్స్ బుక్ చేయండి, ప్రింట్అవుట్ తీయండి, డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళండి, వాళ్ళు ఎక్కడికైనా దూరంగా పంపించండి. ఎక్కడికైనా మాత్రం నాతో చెప్పకండి, వీటితో నువ్వు చెప్పకండి. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడిగితే నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్పండి. ప్రియా, అదే సో సారీ సార్, నాకు ప్రియని ఫోన్ చేయమనండి, నేను డీటెయిల్ గా అన్ని తనతో చెప్తాను. కానీ ఇప్పుడు మనకి అంత టైం లేదు, సో వీ హావ్ టు యాక్ట్ ఫాస్ట్ డాక్టర్. కమ్ ఆన్, లెట్స్ గో, లెట్స్ మూవ్, లెట్స్ మూవ్ డాక్టర్ ప్లీజ్. శివ, రా త్వరగా రా. శివ, శివ, ఇలా చూడు, డాక్టర్ వెళ్ళిన తర్వాత నన్ను రూమ్ లో పెట్టి కిటికీలు తలుపులు అన్ని లాక్ చేసి పారేసాయి. నేను ఎంత అరిచినా ఏమన్నా సరే లోపల చచ్చిపోయినా సరే దయచేసి రేపు ఉదయం వరకు నన్ను నన్ను బయటికి వదలద్దు. రిలాక్స్ అవరా, టెన్షన్ అవద్దు, అంతా సర్దుకుంటా. శివ, మీరు మనోహర్ తోనే ఉండండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి టికెట్స్ ఇచ్చేసి వస్తాను. ఏమైనా ప్రాబ్లం వస్తే నా మొబైల్ ఫోన్ చేయండి. ఓకే.
నేను చెప్పింది చెయ్యి, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో, పొద్దున్న చూసుకుందాం. నువ్వు తలుపుతారు శివా, ఈ రోజు నేను చూసిన సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో రెండు సుత్తులు ఉన్నాయి. అంటే దాని అర్థం ఇద్దరు వ్యక్తులు ఉన్నారని. ఒకడు సుత్తితో మొత్తం కుటుంబాన్ని కొట్టి చంపిన వాడు, వాడి చేతిలో ఉన్నది ఆర్డినరీ సుత్తి. ఒక వైపున మేకులు లాగేది ఉంటుంది. రెండో వ్యక్తి నేను, నా చేతిలో ఉన్నది పెద్ద సుత్తి, ఎస్లజ్ హ్యామర్. దాని హ్యాండిల్ మీద రెట్టే పంటించింది. టీవీ సీరియల్ లో నేను లేట్ గా వెళ్ళదు వల్లే వాడు నా కుటుంబాన్ని చంపేశాడు. కానీ ఇప్పుడు నేను త్వరగా వెళ్తేనే వాళ్ళని కాపాడుకోగలను. శివా, శివా, Shiva, please try to understand me. I don't have the time now. Never think about it. Open the bloody door, damn it. Right. Terustanu. Please, Shiva. That's not it. Hurry up. Hurry up. Right. Terustanu. Terustanu. Okay. Come on, Shiva, please. Hurry up, Shiva. Ledra. Yeti. Led. ఈ డోర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్నింగ్ దాకా ఓపెన్ చేయను. రే మనో, నేను చెప్పేది విను. వెళ్ళి హాయిగా పడుకో. నువ్వు మాత్రం ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే నీ ఫ్యామిలీని కాపాడటం కోసం నిన్ను చంపడానికి కూడా వెనకాడను. అర్థమైందా? వెళ్ళి పడుకు. శివ, ఓపెన్ ది డోర్, యు ఇడియట్. యు బ్లడీ ఓపెన్ ది డోర్ మ్యాన్. శివ, నేను చెప్పేది విను. నో, ఫ్యామిలీ డేంజర్ లో. హెల్ యు శివ, శివ, శివ. Thank you.
రోజు ఫిబ్రవరి 21st. టీవీ చూస్తున్నప్పుడు సడన్ గా వైలెంట్ అయ్యాడు. టీవీలో తన చూసి ఒకడు పిచ్చిగా లవ్ చేశాడు. తన టీవీలో ఎన్నిసార్లు చూసుంటాడు, ఎన్నిసార్లు చూసుంటాడు సార్. ఆ టీవీ అందరి చావుకి కారణం అనుకుని ఆ శుద్ధితో టీవీని పగల కొడుతున్నాడు. మనోహర్ మా ఇంట్లోనే ఉన్నాడు. మీ ఇంట్లోనా? ఇది మీకు ఇమ్మన్నాడు. మను ఇచ్చారా? ఏంటిది ప్రియా, ఇవి ఎయిర్ టికెట్స్. రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ లో మీ అందరూ ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీయా? ఏ ఎందుకు? నువ్వేం కంగారు పడుకో, మనోహర్ కు ఫోన్ చేస్తే అన్ని వివరాలు చెప్తాడు. అలాగా? అయ్యో అంకుల్, లోనికి రండి. మూడు అంతస్తులు మెట్లెక్కొచ్చాను కదా, అందుకే ఆయాసం. వర్షం వల్ల కరెంట్ కట్ అయింది అనుకుంటున్నాను. మీకు తాగడానికి ఏదైనా తీసుకురానా? వేడిగా ఒక కప్ కాఫీ అమ్మా, సరిపోతుంది. కూర్చోండి అంకుల్, తీసుకొస్తాను. ప్రియా, బాత్రూమ్ ఎక్కడ ఉందమ్మా? మెట్ల పక్కన ఉంది అంకుల్. ఉండండి, క్యాండిల్ తీసుకొస్తాను. పర్వాలేదు పర్వాలేదు, నేను వెళ్తానులే. ముఖ్యమైన వార్త. న్యూస్ రీడర్ గీత తన కుటుంబ సమేతంగా హత్యగా వింపబడ్డారు. వివరాలలోకి వెళితే, 30 సంవత్సరాలకు ముందు దూరదర్శన్లో వార్తలు చదివే గీత తన కుటుంబ సభ్యులతో కలిపి అతి క్రూరంగా హత్య చేయబడింది. ఇద్దరు పిల్లలతో సహా ఆవిడ కుటుంబ సభ్యులు 8 మందిని చంపినది మతస్థిమితం లేని గీత పెద్దన్న శంకరమేనని పోలీసు వారు నిర్ధారించి అతన్ని ఖైదు చేశారు. హత్యలన్నీ చేసింది ఒక పిచ్చివాడే, కానీ అది అన్నయ్య కాదు, చేసింది నువ్వు. నీ తమ్ముడు ఒక మూర్ఖుడు, ప్రాణం విలువ తెలియని దరిద్రుడు. వాడి చావు తట్టుకోలేకపోతే నువ్వు వాడితో కలిసి చచ్చుండాల్సింది. సారాం, సారాం, సాయిరామ్, సాయిరామ్, ఏమైందిరా నీకు?
I'll be with you in a minute. Parolis. మా కుటుంబాన్ని నాశనం చేశావే, అది తప్పు. చిన్న పిల్లలని కూడా చూడకుండా కిరాతకంగా కొట్టి చంపావే, అది తప్పు. చేసిన తప్పులన్నిటికీ నువ్వు శిక్ష అనుభవించుంటే నా ఆవేశం వణిగుండేది. కానీ నువ్వు మతస్థిమితం లేకుండా ఉన్న మా అన్నయ్య మీద అన్యాయంగా నేరం మోపి 30 సంవత్సరాలుగా అతన్ని శిక్షిస్తున్నావే, అది తప్పు. అంతకంటే నువ్వు మాతో పాటు అతన్ని చంపేసి ఉండాల్సింది. అలా చేయకుండా వదిలేశావే, అది తప్పు. నిన్ను చంపడమే నా ఉద్దేశం అయితే అది ఏనాడో చేసుండేదాన్ని. కానీ ఎక్కడైతే నన్ను నా వాళ్ళందరినీ నువ్వు చంపావో అదే చోట నువ్వు కూడా చావాలి. నా అన్నయ్య శంకరం నిరపరాధని నిరూపించాలి. ఇక మీదే మా ఆత్మలు శాంతిస్తాయి. అన్యాయంగా నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడే, దానికి సమాధానం ఎవరు చెప్తారు? 30 ఏళ్లుగా నా తమ్ముడు లేని లోటు అనుభవిస్తున్నాను, దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఎందుకు నా తమ్ముడిని వద్దన్నావు? వాడికి ఏడు తక్కువ, వాడికి ఏడు తక్కువ. వాడు ఎంతో గారాభంగా పెంచాను, వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, వాడు ఎంతో పైకొస్తాడనుకున్నాను. నీ కుటుంబం వల్లేనే నా తమ్ముడు ప్రాణం తీసుకున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టను, వదిలిపెట్టను నిన్ను. శబ్దం ప్రియా, ఈ టైంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఎవరది ఎవరైనా డాక్టర్ బాలు గారమ్మా? ఇప్ప ప్రియా అమ్మ తీసుకు లోపలికి వెళ్ళండి. దివ్యా పిల్లలు తీసుకు లోపలికి వెళ్ళండి. డాక్టర్ డాక్టర్ ఏం చేస్తున్నారు? డాక్టర్ ప్లీజ్ కింద పడేయండి. డాక్టర్ ఆసుపత్రి కింద పడేయండి ప్లీజ్. నేను చెప్పేది వినండి డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ డాక్టర్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఏమైంది మీకు? నా మాట వినండి, ఆసక్తి కింద పడేయండి. వద్దు డాక్టర్ ప్లీజ్, వద్దు డాక్టర్ వద్దు. మనో
like my smile. Be like milks. Thank you. Okay. Baba glade on the mail of the note. Okay. మన ఇంజనీర్ పూజ రూమ్ సెట్ చేయమంటే ఏకంగా గుడ్డే కట్టేశాడు కదమ్మా. రే ప్రియా, జ్ఞాపకం ఉంది కదా, ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పొద్దు నుంచి ఇదే 100 సార్లు చెప్పాను. మరి ట్విన్స్ కంటామంటే అది తేలిక అనుకున్నావా? శంకరం శివ, మన లాయర్ తోటి మాట్లాడాను, అంతా ఓకే అంట కదా? అవును, పేపర్స్ అన్ని ఓకే అంట. ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వడం. రే థ్యాంక్ యూ రా, నువ్వు లేకపోతే పెద్ద ప్రాబ్లం ఎదుర్కొన్నా. ఊరుకోరా, నాకెందురా థ్యాంక్స్. ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. ఓకే, సీ యూ సూన్, బాయ్ బాయ్. దేన్ని ఆశ్రయిస్తాం? దేన్ని?